the Lord. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఉదయమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్షేమము కలుగును గాక. ఆమేన్. ఉదయకాలపు దేవుని యొక్క మాటగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ఆమేన్. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమలో ఆయన విడిపించును. ప్రియ కుమార్తె, కుమారుడా, విశ్వాసి, శ్రమలో ఉన్నావా? శోధనలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? చింతతో ఉన్నావా? దుఃఖముతో ఉన్నావా? ఈ ఉదయకాల సమయమందు దేవుడు నీకు అందించుచున్న ఆదరణకరమైన అద్భుతమైన ధైర్యము కలుగు చేయు మాట. శ్రమ పడు వారిని ఆయన దేవాతి దేవుడు వారి శ్రమలో నుంచి విడిపించువాడు. నీ శ్రమను, నీ బాధను, నీ కష్టాన్ని, నీ శోధన్ని, నీ దుఃఖాన్ని విడిపించు దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. ధైర్యంగా ఉండు, భయపడొద్దు. అది ఎంతటి శ్రమ అయినా, ఎంతటి కష్టమైనా దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకు మరి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి చేత కానిదంటూ ఏది లేదు. నీ శ్రమ నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించుటకు ఆయన సిద్ధమనస్కుడై ఉన్నాడు. అలానే చాలాసార్లు బాధ, శ్రమ మనిషికి విధేయత నేర్పుతుందంట. ఆమేన్. దేవుడు అందరినీ విధేయులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. విధేయులుగా ఉండాలి, ఆయన మాట వినేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక్కొక్కసారి మనకొచ్చిన శ్రమ, బాధ మనకి విధేయత నేర్పుతుంది. సో నీ శ్రమను బట్టి నువ్వు కృంగిపోవద్దు. విధేయత నేర్చుకొని దేవునికి మరి విధేయత కలిగి ఉండు. ఆయన మాట విను. నీ ప్రతి శ్రమను ఆయన విడిపించు. దేవుడిగా ఉన్నాడు. మాటను బట్టి ఉదయకాలం ఆదరించబడి మరి క్షేమం పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.